గురువారం రోజున టీపీసీసీ పిలుపు మేరకు వేములవాడ పట్టణ చెస్ ఆఫీసులో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ పెంచబోతున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 80% మంది ఉన్నారని వారు పెనుభారం పడుతుందని వారు అన్నారు. పెంపుదలను విరమించుకొని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమ్రయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికారపు రాకేష్, పాత సత్యలక్ష్మి, నాగుల రాము గౌడ్, తోట లహరి, బొజ్జ భారతి, వస్తాది కృష్ణ గౌడ్, నాగుల విష్ణు, లింగంపల్లి కీరణ్, గుర్ష కరుణాకర్, కత్తి కనకయ్య, ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. పేదరిక వ్యవస్థ 70% మన రాష్ట్రంలో ఉన్నది. వృత్తిదారులు కానీ వ్యవసాయదారులు కానీ కూలీలు కానీ ఇలా ఎన్నదో ఉన్నత వ్యక్తులు కాకుండా వృత్తిదారులు కూడా ఇలా 60% కూలీలుగా ఇలా జీతాలు ఉండి బతికే కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వారికి భారం కాకుండా 2 సంవత్సరాల సొంది కరోనా ఉన్నది కాబట్టి మళ్ళీ ఇలా కేంద్రంలో కూడా సెస్ వినతి పత్రం ఇవ్వడం కొరకు వేములవాడకు సంబంధించినటువంటి పట్టణము మరియు అర్బన్ మండలాల నుంచి మరి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి దాని మీద ధరలు పెంచుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచి పెను భారాన్ని మేము కోసం పనిచేస్తూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడదని చెప్పి మహిళా సోదరి మనులు ఇలా మూకుమడిగా నినాదాలు చేసి రోడ్డు మీద వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో బాగుపడతా ఉంది. పేదవాడు, అల్పసంఖ్యాకులు, బలహీన వర్గాల ప్రజలు ఇవాళ తినడానికి తిండి లేక ఇవాళ వాళ్ళ జీవితం అమోమయంగా కథాయకుని కారణమవుతుంది. ఇంకేమో కొందరు పనిచేస్తావు, రైతుల కొందరు పనిచేస్తలేవు. ఇలా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఓటు వేసేదాక ఓటు మళ్ళన్న, ఓటు వేసినాక బూడవల్ల అన్నట్టు విధంగా ఈ కేసీఆర్ పనిచేస్తూ ఉన్నాడు. అందుకు ప్రజా ఉద్యమాల ద్వారా, మరో పోరాటం ద్వారా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పూట ఒక ప్రజాస్వామిక ఆలోచన విధానంలో పూట ఈ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరించారు.